ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఇడన్ లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త, తిరుమల తిరుపతి లడ్డూలపై అయితే సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఇక ఆ వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తిరుమల తిరుపతి లడ్డు గురించి అయితే వైసీపీకి మెడకు చుట్టుకుంది. ఎప్పుడైనా కానీ ఏదైనా స్కామ్లు కానీ ఇంకా ఇతర అయినా కానీ మర్చిపోయే ప్రజలు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది. ప్రజలంతా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఏం చెప్పింది అనేది చూసుకుంటే, తిరుమల లడ్డు విచారం కొనసాగుతుంది, శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో జంతువుల ఫ్యాటు కలిసింది అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీనిపైన టీడీపీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశం తేల్చేందుకు మనకు జడ్జి లేదా సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో మనకు నోటీసులు అయితే దాఖలు చేయడం జరిగింది. ఇక తిరుమల లడ్డు ప్రసాదం పైన తాజాగా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. లడ్డు ప్రసాదంలో జంతువుల ఫ్యాట్ కలిసిందంటూ ఆరోపించారు. తాజాగా లడ్డు తయారీకి వినియోగించిన నెయ్యిలో వాడిన పదార్థాల పైన ల్యాబ్ రిపోర్టును టీడీపీ నేత జనం బయటపెట్టారు. అందులో విస్తుపోయే అంశాలను కూడా మనకు ఆశ్రయించారు. చెప్పడం జరిగింది. ఇక మనకు దీంతో భక్తుల్లో ఆగ్రహం మొదలైంది. ఇక చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపైన టీడీపీ చైర్మన్గా పనిచేసిన సుబ్బారెడ్డి తదితరులు అయితే మనకు కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇక తాజాగా వైసీపీ సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుబ్బారెడ్డి తరఫున న్యాయవాది సుధాకర్ రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఈ అంశాన్ని ప్రస్తావించారు. శ్రీవారి ప్రసాదం జంతువుల ఫ్యాటు కలపారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై హైకోర్టులో కమిటీతో విచారణ చేయాలని కోరారు. సిబిఐతో విచారణ చేయించాలని, నిజం నిప్పు లాంటిది అని తేల్చాలని చెప్పడం జరిగింది. ఇది పిటిషన్లో కోరారు. పిటిషన్పై వచ్చే బుధవారం విచారణ చేస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇక ఈ మధ్యాహ్నం మాజీ సీఎం అయితే జగన్ ఈ వ్యవహారం పైన తాను స్పందించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ తిరుమల శ్రీవారిపై లడ్డూపై వచ్చిన వ్యాఖ్యలు.